హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారా అనుకుంటున్నాను బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది నిన్న వీడియో షూట్ చేశాను అక్క వాళ్ళు వచ్చిన సంతోషంలో చాలా అంటే చాలా హ్యాపీగా వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాను అంటే ఎప్పుడూ అడిగినా కానీ అక్క వాళ్ళు ఇక్కడ ఉండడానికి టైం అనేది ఉండదు ఫ్రెండ్స్ మార్నింగ్ రావడం సాయంత్రం వెళ్ళడం అలానే ఉంటుంది నా పెళ్ళై ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు అడిగినా కానీ ఒక డే మాత్రం ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు మాతో ఉండడానికైతే వచ్చారనమాట చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అక్క వాళ్ళతో చాలా సంతోషంగా టైం అయితే స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను మీరు అందరూ అనుకోవచ్చు ఇంత సంతోషం ఎందుకని మీరు అనుకోవచ్చు నాకు తోబుట్టు లేరు కాబట్టి నేను మాడపడుచులే నా అక్కలుగా భావిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగే మా మరదళ్ళతో కూడా నేను అలానే ఉంటూ ఉంటాను నాకు అలా ఉండడం అంటే నాకు చాలా చాలా ఇష్టం మనం ఈరోజు ఉంటాం రేపు పోతాం కానీ పోయేటప్పుడు ఏది తీసుకెళ్ళాం కాబట్టి ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి అనేది నా ఉద్దేశం అనమాట నేను సంతోషంగా ఉండాలి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనేది నా కోరిక అందుకే నేను ఎంత బాధ ఉన్నా కానీ ఎప్పుడూ నవ్వుతూ ఉంటానన్నమాట నేను కొంచెం బాధపడుతూ ఉంటే అప్పుడే తెలిసిపోతుంది నా ఫేస్లో నేను నవ్వుతేనే చాలా చాలా బాగుంటాను అనమాట అందరూ అలానే ఉంటారు ఎవరైనా సరే నవ్వుతేనే చాలా బాగుంటారు ఫ్రెండ్స్ బాధలు కష్టాలు సహజం కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి జరిగిపోయిన విషయాలను గుర్తు చేసుకొని బాధపడడం మానేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సంతోషంగా అయితే వీడియో అయితే షూట్ చేశాను ఇప్పుడు అక్క వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎర్లీగా లేచి వాళ్ళకు నచ్చిన రెసిపీస్ చేసి పెట్టి వాళ్ళతో ఉన్న రోజులు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలనేది నా కోరిక అనమాట అందుకే అలా చేస్తానని చెప్పి ఇక్కడ వీడియో షూట్ చేశాను ఆ సంతోషంలో ఏం మాట్లాడానో తెలియడం లేదు అందుకే మళ్ళీ ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను ఇస్తున్నానమాట ఇది అక్క వాళ్ళు వచ్చిన రోజు నైటు నైటు అంతా పని చేసిన తర్వాత నేను వీడియో అయితే షూట్ చేశాను కానీ నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగే ఇడ్లీ చేసాము తినడం అదంతా అయిపోయిన తర్వాత ఇది లెవెన్ ఓ క్లాక్కి అలా మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు చికెన్ కర్రీ చేశాను అలాగే చికెన్ ఫ్రై చేశాను ఇది వచ్చేసి చారు అనమాట అది చేసిన తర్వాత మా చిన్నక్క కూడా వచ్చింది ఫ్రెండ్స్ అక్క అంటే మీరు అందరూ అనుకోవచ్చు తోబుట్టువులు అని తోబుట్టువులు అంటే అక్కలే అని అనవలసిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ తోబుట్టువులు అంటే మనం దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి మా ఆడపడుచులనే నేను అక్కలుగా పిలుస్తూ ఉంటాను అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట అందరూ వదిన వదిన అంటారు కదా నేనైతే అలా పిలువని ఫ్రెండ్స్ అక్క అక్కనే పిలుస్తూ ఉంటాను మా చిన్నక్కయ్య వాళ్ళ ఊరు నుంచి ఇక్కడ కనకంబరాల విత్తనాలు అనేటివి తీసుకొచ్చింది నాకు ఏ విత్తనాలు వచ్చినా కానీ అప్పుడే చేసేయాలన్న ఫీలింగ్ ఉంటుంది నాకు ఇష్టమైన పని ఏదైనా అప్పుడే చేసేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మా అక్క ఇంకా కొన్ని విత్తనాలు అయితే తీసుకొచ్చింది అవి కూడా మీకు చూపిస్తాను నాకు కనకంబరాలు ఇలా అనమాట ఇవి మొలకెత్తిన తర్వాత మళ్ళీ వే వేరే దగ్గర నాడుతామని చెప్పేసి ఇలా అన్నీ విత్తనాలు వేసిన తర్వాత ఇక్కడ ఒక విచిత్రం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను వాటర్ వేసేటప్పుడు ఆ విత్తనాల్లో నుంచి పటా పటా రాలుతూ ఉన్నాయి అనమాట ఏంటబ్బా ఇవి చిటపట అంటున్నాయి మనం పోపులో వేస్తే చిటపట అంటాయి కదా అలా అంటూ ఉన్నాయన్నమాట ఏంటబ్బా ఇలా అంటున్నాయని మళ్ళీ వీడియో షూట్ చేశాను నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ ఈ విషయం అయితే షేర్ చేస్తున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత ఇది మధ్యాహ్నం టైంలో చేశాను ఇక్కడ ఒక మొక్క అయితే ఒక బౌల్లో వేసి పెట్టాను ఫ్రెండ్స్ అది చాలా ఎదిగింది అనమాట అదే మొక్కను తీసి మళ్ళీ వేరే చిన్న బాక్స్లో వేసి పెడుతున్నాను ఆ మొక్క తొందరగా ఎదిగిపోతుంది అనమాట ఇక్కడ అక్క కొన్ని విత్తనాలు తీసుకొచ్చింది అవే ఇక్కడ మీకు చూస్తున్నాను ఇవి వచ్చేసి బంతి విత్తనాలు చిక్కుడు కాకర విత్తనాలు ఇవన్నీ తీసుకొచ్చింది అనమాట ఇది సాయంత్రం అందరం ఇలా కూర్చొని చాలా అంటే చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ టైం అయితే స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ నాకు ఇలా ఉండడం అంటే చాలా చాలా ఇష్టం అదే ఇక్కడ మా చిన్నక్కను మీతో మాట్లాడమని చెప్తూ ఉంటే మా అక్క ఆయి చెప్పమంటే చెప్పడం లేదనమాట మా హస్బెండ్ మా పెద్ద అక్కని నన్ను చూయించుకుంటూ ఆయి చెప్పారు ఇక్కడ చాలా అంటే చాలా నవ్వుకున్నాం అందరూ ఉంటే ఇంత సంతోషంగా ఉంటుంది కదా చూసారు కదా ఇక్కడ మా హస్బెండ్ వచ్చి ఇలా మీకు ఆయి చెప్తూ ఉన్నారనమాట ఇలా చేసిన తర్వాత మేము అందరం ఇలా టైం అయితే స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ అక్కలతో పాటు మా హస్బెండ్ కూడా ఇలా వీడియోలో వచ్చారనమాట సరే అయితే బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి